Subscribe to our Telugu TV online channel and also press the bell icon. ఈ ఫుడ్ ప్రోగ్రామ్ ఇదొక పకెట్ పండిగ రాసిన ప్రోగ్రామ్. ఇది రెండుగా డిజైన్ చేశామండి. ఇందులో తినేది ఉంటుంది, తినకూడదు ఉంటుంది. తినమన్నాయి ఖచ్చితంగా మంచియే, ఖచ్చితంగా అద్భుతమైన ఫుడ్. భాష ఏంటంటే తినద్దు అన్నట్లు కూడా చాలా మంచి ఫుడ్ ఉందండి. తినద్దు అన్న చెడ్డ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి, చెడ్డవి కాదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్ రాసింది చెడ్డవి మంచివి అనే బేసిస్ కాదు, ఇది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి అర్థమయ్యేవి అర్థం కానివి ఇది బేసిస్. అంటే స్థూలంగా చెప్పాలంటే, అంటే మీకు సబ్జెక్ట్ చెప్పలేదు అక్కడ, మీకు ఇక్కడ అది చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే కొంచెం మెడికల్ కాంప్లికేషన్ ఉంటుంది దాన్ని, అంటే మెడికల్ సంబంధించి ఆ నాలెడ్జ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బేసికల్గా ఇది ఇన్సులిన్ రేజ్ చేసేవి మనం తినాం, ఇన్సులిన్ డౌన్ చేసేవి అది మాత్రం తింటాం. ఇది కాన్సెప్ట్ అంతే, మంచి చెడ్డ కాదని గుర్తుపెట్టుకోండి. నేను వద్దన్న నాట్లో మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మీకు ఒక పాతిక తినమని చెప్తాను. పాతిక అంటే సుమారు, మీరు లెక్కలు పెట్టారు కాదు, సుమారు ఒక పాతిక చెప్తాను అనుకోండి, తినమని చెప్తాను. ఆ పాతికలో నాలుగు పిల్లర్స్ ఉంటాయండి, నాలుగు పిల్లర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాం మొదటి రోజు నుంచి చివరి ప్రోగ్రాం అయ్యే రోజు వరకు కూడా మీరు ఈ నాలుగు పిల్లర్స్ తీసుకుని తీరాలి. అలానే మిగిలిన 21 ఉంటాయి, అంటే సుమారు, అది మీ ఇష్టం. నేను ఒకటి తింటాను, ఒకటి మీ ఇష్టం, రెండు అంటే మీ ఇష్టం, 21 తింటా, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా నేను చెప్పిన పరిమితులకు లోబడి మీ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇది తినేవి, ఇక తినకూడనివి. తినకూడదు అని మీకు ఒక పాతిక చెప్తే ఆ పాతికలో మీకు ఎటువంటి ఛాయిస్ లేదు. మీరు తినద్దు అంటే నో, నో అంటే నో అంతే, ఇక దాంట్లో తినడానికి ఏం లేదు. ఇంత చిన్న డీవియేషన్, నాలుగు మీద పెట్టి పూసేయడం కానీ కనీసం వాసన చుట్టం కూడా లేదు, నో. ఈ తాత్కాలికంగా ఈ పీరియడ్ అంతకాలం, ఆ తర్వాత అన్ని తినచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరూ అన్ని తినచ్చు, ఒక పద్ధతిగా అందరూ అన్ని తినచ్చు. షుగర్ పేషెంట్ కూడా స్వీట్లు తినే రోజు వస్తుంది, కానీ ఒక పద్ధతి పాటించాలి, పద్ధతి గురించి కూడా చెప్తాను. అలా మీరు చేయండి. ఫస్ట్ మీకు బిగిన్ చేసేది ఆయిల్స్ తో బిగిన్ చేస్తాను. వంట ఆయిల్స్, వంట చేసుకున్న ఆయిల్స్ ఇన్నాళ్ళు మనం ప్రకృతి ఇచ్చిన ఆయిల్ వదిలేసి రీఫండ్ ఆయిల్ అది వదిలాము, ఎందుకంటే భయం మనకి కొలెస్ట్రాల్ ఏదో హాని చేస్తుందని. అది ఇన్నాళ్ళు ప్రపంచాలను నమ్మించారు, ఇప్పుడు అది అబద్ధం తేలిపోయింది. అసలు ఫుడ్లో తినే ఫ్యాట్ కారణంగా, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ కారణంగా ప్రపంచంలో ఇంతవరకు ఒక్కడికి గుండె నొప్పి వచ్చినట్టు కూడా ఎవరు ప్రూవ్ చేయలేదని గుర్తుపెట్టుకోండి. ఒక్కడ కూడా రాలా. ఇవాళ మీరు బైపాస్ చేసిన గుండె ఆపరేషన్లు ఇవన్నీ మీరు చూడండి, వీళ్ళంతా రీఫండ్ ఆయిల్ తినేవాళ్ళే, నెయ్యిలు కోడిగుడ్లలో మానేసినాళ్ళే. సో అందరికీ అదే పరిస్థితి. కాబట్టి ఫుడ్ నుంచి కారణంగా రాదు, కాబట్టి మీరు నిరభ్యంతరంగా నేను చెప్పిన ఆయిల్ని ధారాళంగా తినండి. ఇంకా నెయ్యి వేసుకునేది ఏమవుతుంది అనే భ్రమలో మీరు ఉండద్దు. ఆ రోజు పోయినాయి, కాబట్టి డాక్టర్ గారు చెప్పారండి ఒకప్పుడు, ఇప్పుడేళ్ళు అడగండి. ఏ డాక్టర్ గారు చెప్పరు, ఇప్పుడేళ్ళు అడగండి, ఏ డాక్టర్ గారు చెప్పరు, అది గుర్తుపెట్టుకోండి. అందరూ బాగా తినండమ్మా, నెయ్యి తింటే చాలా మంచిదమ్మా, అలానే కోడిగుడ్డలో చాలా చాలా బలం అమ్మా అని చెప్తారు. ఇప్పుడు గైడ్లెస్ మారిపోయి ఇవి మార్చేస్తారు. సో ఈ ప్రోగ్రాంలో మీకు వంట చేసుకోవటానికి 7 ఆయిల్స్ చెప్తారండి. 7 అంటే 7ే, ఏమీ లేవు ఇంకా. ఆ 7 ఏంటంటే, 1 వందకి 100 మార్కులతో కొబ్బరి నూనె ఏమి వాడాలి, ఏది బెస్ట్ అంటే కొబ్బరి నూనెలో ఇవాళ మొత్తం కలిపి వస్తుంది. కానీ ఏది సరైన కొబ్బరి నూనె అంటే, కేవలం మన కురిడి కాయలను తీసుకుని మనం మిల్లు మన గానక దగ్గర తీసుకెళ్ళి మనం దగ్గర ఆడించుకుని అందులో ఏమీ కలవకుండా అది మాత్రమే మడ్డిగా ఉంటుంది ఉన్నా సరే అది మాత్రమే మంచి ఆయిల్. మిగిలిన గానకలో చాలా కల్తీ జరుగుతుందండి. ఎలా జరుగుతుందంటే మన మోసం చేద్దామని కాదు, మన మోసం చేద్దామని కల్తీ చేయటం. ఇందాక రీఫండ్ ఆయిల్స్ మన మోసం చేయడం కోసం కల్తీ చేశారు, ఇక్కడ మన మోసం చేయడానికి కాదు. కొబ్బరి నూనె వచ్చిన సమస్య ఏంటంటే, నేను చెప్పిన విధానంలో పాటిస్తే కొబ్బరి నూనె మడ్డిగా ఉంటుంది, వాసన కూడా ఎక్కువ ఉంటుంది, కూర ఉండేటప్పుడు కూడా బాగా వాసన ఎక్కువ వస్తుంది, ప్లస్ మీకు నిలవ ఉండదు ఎక్కువ కాలం. అందుకని ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు అలా చేయాలంటే కుదరదు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత పటికి బలం కలుపుతారు, కొంతమంది పటికి బలం కలుపుతారు, కొంతమంది తుమ్మబంక కలుపుతారు, కొంతమంది మన గ్లూకోన్ డి కలుపుతారు, గ్లూకోన్ డి, కొంతమంది మొక్కజొన్న కండిల స్వీట్ కార్న్ ఉంటుంది కదా ఆ గింజలు తీసేసి గుండుతో ఒక జ్యూస్ చేస్తారు దాన్ని కలుపుతారు.
ఎందుకు కలుపుతారంటే కలిపి కలిపి మనం మోసం చేయటానికి కాదు, అది కలిపితే కొబ్బరి నూనె తేటగా అందంగా ఉంటుంది. ఒకటి రెండోది వాసన సబ్సైడ్ అయిపోతుంది, ఆ కొంచెం ఘాటుగా అనిపించే వాసన పోయి తేటకు స్వచ్ఛమైన మంచి వాసన లాగా వస్తుంది. మూడోది నిలవ ఉంటుంది. ఈ మూడు కారణాల చేత కలుపుతారు తప్ప మామూలుగా కాదు. కానీ దురదృష్టం ఏంటంటే మామూలుగా వంట చేసుకోవడం ఓకే, కానీ ఆ మూడు కారణాల చేత కలిపినవి కూడా మన విధానం ప్రకారం మనకు పనికిరావు. మనకు కావాల్సిన మట్టిగా ఉన్నా సరే ప్యూర్గా ఉన్నది మాత్రం కావాలి. ఆ పట్టికి బెల్లలు కలిపినవి గమ్ము కలిపినవి మన ప్రోగ్రామ్ పనికిరావు. కాబట్టి మీరు దగ్గరుండి పట్టించుకోండి మీరు, లేదా సోర్స్ లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూడండి. అంతేగాని తేటగా ఉంది కాబట్టి మంచిది అనుకోవద్దు. కొబ్బరి నూనె పట్టడానికి కొత్త మిషన్స్ కూడా వస్తున్నాయి, 15,000 నుంచి 25,000 ఉన్నాయి. అంటే కొబ్బరి ముక్కలను ఎండబెట్టి అందులో వేస్తే కొబ్బరి నూనె వస్తుంది, వేరుశనగ పప్పు గుళ్ళు వేస్తే వేరుశనగ నూనె వస్తుంది, అలానే నువ్వులు వేస్తే నువ్వు నూనె వస్తుంది. అలా మిషన్స్ వచ్చినాయండి, 15,000 నుంచి 25,000 రకరకాలుగా ఉన్నట్టున్నాయి మార్కెట్లు. సరే అవకాశాన్ని బట్టి చూడండి, లేదా ఏమన్నా పెట్టాలన్నా పెట్టుకోండి. అలా మీకు హింట్గా చెప్తున్నాను, కొబ్బరి నూనె అంటే అంతే. మీరు నెట్లో అట్లా కొంటూ ఉంటారు, అది అరకిలోని 700 రూపాయలు 800 రూపాయలు ఉండి చాలా పెద్ద కంపెనీ అండి, పలానా కంపెనీ అని, అవన్నీ కూడా నమ్మటానికి లేదు. ఎందుకంటే తేటగా ఉంటాయి, కొన్ని పచ్చిపాల నుంచి చేసిన ప్రాసెస్లో ఉన్నాయి, అన్నీ కూడా పనికిరావు. అలానే కొంతమంది అడుగుతారు పతంజలి వాడచ్చండి అని. పతంజలి లాంటి సమస్య ఏంటంటే పతంజలి వాడికి ఒక్క కొబ్బరి చెట్టు కూడా లేదండి, గుర్తుపెట్టుకోండి, వాడికి ఒక్క కొబ్బరి చెట్టు కూడా లేదు. మీరు అమ్మితే మీరు ఇస్తే బాటిల్ వాడితే బ్రాండ్ వేస్తాడు, ఇంకోటి ఇస్తే ఇంకో బ్రాండ్ వేస్తారు. ఈ బిజినెస్లో అంతేనండి. ఈ బ్రాండింగ్ ఎలా ఉంటాయంటే వంటల్లో వస్త్రాంత షాప్ ఉంటుందండి, 30 నుంచి ఉంటుంది షాపు. ఆ షాపు ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్, వాళ్ళు షర్ట్లు తయారు చేస్తారు, చాలా ఫేమస్, 35,000 40,000 నుంచి ఉంది అది. అక్కడికి వెళ్తే మీ షర్ట్లు 500 నుంచి 600 రూపాయల మధ్యలో ఉంటాయండి. సేమ్ షర్ట్ లేబరాల్ కంపెనీ పేరు ఉంటుంది, నేను కంపెనీ పేరు చెప్పలేదు, లేబరాల్ కంపెనీ ఉంటుంది. సేమ్ షర్ట్ మీరు విజయవాడలో పెద్ద షోరూమ్కి వెళ్ళండి, మీరు సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే కంపెనీ చేసే షర్టు 4,200 3,750 అలా వేసి అమ్ముతారు. సేమ్ షర్ట్ తేడా ఎక్కడంటే ఇక్కడ లేబుల్ తీసేసి ఇంకో లేబుల్ ఉంటుంది వెనక వాళ్ళ లేబుల్. ఇవన్నీ అవుట్సోర్సింగ్లు, మార్కెటింగ్ మాయాజాలాలు. దసరాలోనే ఎవరు మనం బ్రాండెడ్ చెప్పులు 1,000 పెట్టి పడ్డాం, 3,000 4,000 పెట్టి దసరాలో సేమ్ 700 800 ఇస్తారు సేమ్ చెప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ దగ్గర పెట్టేది అంతే. ఇక్కడ మనకి లేబుల్ మారేటప్పటికీ ఆ తేడా జరుగుతుంది. కాబట్టి బ్రాండెడ్ అన్నీ బాగుంటాయి అనుకోవద్దు, పతంజలి బ్రాండెడ్ కొన్ని బాగున్నాయి కొన్ని తేడా పడుతున్నాయి. మూడింటిలో నేనే మూడు చూశాను, ఒకటో రంగు ఉంది, ఓ రంగు ఉంటే ఇంకోటో రంగు ఉంది. ఎలా నమ్ముతాం చెప్పండి, దేనైనా ఒకటి పనిచేస్తే రెండోది పనిచేస్తే గ్యారంటీ లేదు. కాబట్టి దాని హామీ మనం చెప్పలేము, పని చేయొచ్చు పని చేయకపోవచ్చు. అలా చూసుకోండి, కొబ్బరిలోని అద్భుతమైంది, మిగిలినన్నీ కూడా దాని ప్రత్యామ్నాయాలే, దాంతో సాట్ వచ్చేది లేదు. కానీ పడదు నిజంగానే ఆ వాసన ఫీలింగ్ లేదు, మేము తాగలేము అని నిజంగా ఫీల్ అయితే మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మిగిలిన ఆప్షన్స్ అన్నిటికీ పాస్ మార్కులు మాత్రం పడతాయి, 140 మార్కులు. కొబ్బరి నూనె మంచిది కానీ తప్పదనుకుంటే వేరే వెళ్ళచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటంటే నెయ్యి. నెయ్యి అంటే ఒకప్పుడు పాలని సన్న సగం మీద పెట్టి అలా ఎక్కువసేపు ఉంచితే మేగడు వస్తుంది. ఆ మేగను తీసి 4 రోజులు 3 రోజులు కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో పెరుగు కానీ కొంచెం మజ్జిగ కానీ పోసి తోడు పెట్టి ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చెక్క కవంతో చిలికితే చక్కగా వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసని మనం కాస్తే ఇక్కడ కాస్తే 20 ఏళ్ల దాకా వాసన వచ్చేది, ఫలానా లక్ష్మక్క ఇవాళ నెయ్యి కాస్తుందనే విషయం ఊళ్ళో అందరికి అర్థమైపోతుంది. ఆ నెయ్యి అంత కమ్మట వాసన వచ్చేది. ఆ రోజుల్లో దాన్ని వేసుకుని ఒక పచ్చట్లో కలుపుతున్నా ఒక సున్నుండ్లో కలుపుతున్నా దాని టేస్టే వేరు. ఇప్పుడు వస్తుంది నెయ్యి మనం ప్యాకెట్లో వస్తుంది, ముక్కు దగ్గర పెట్టి చూసినా సరే మనకు వాసన తెలియదు నెయ్యి అని. అది నెయ్యి అని మనం నమ్మటానికి మనకుండే ఒకే ఒక్క ఆధారం, మనం కొన్న ప్యాకెట్ మీద నెయ్యి రాసి ఉంటుంది కాబట్టి నమ్మాలి తప్పదు. సో అలాంటి దుస్థితి దాపురించింది. ఎందుకు కరం పట్టిందంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చదువుకున్నా కేకరకాయ అన్నాడంట. అట్లానే విజ్ఞానం పెరిగిన కొద్దీ పెరుగు నుంచి వెన్నపూస నుంచి నెయ్యి తీయటం మానేసి ఏకంగా పాల నుంచి తీయటం మొదలుపెట్టారు. అది నిజం చెప్పాలంటే దీంతో పోలిస్తే అది ఎందుకు పనికిరాదు. కాకపోతే మారిపోయింది, మారుతున్న ఏకంతో పాటు మనం ప్రయాణించాలి కాబట్టి స్పీడ్ యోగంలో బిజినెస్ రీత్యా అలా వచ్చింది. మీరు కొద్దిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అవకాశం ఉంటే ప్రకృతి ఇచ్చిన సహజమైన ప్రాసెస్ నుంచి చేసి తెచ్చుకోండి. దేశవాళీ ఆవు నెయ్యి చాలా చాలా మంచిది, ఆవుకి ఎక్కువ నెయ్యి రాదు. మీరు ప్యాకెట్లో నెయ్యి చూసి ఎల్లో కలర్లో ఉంది పలానా కంపెనీది పలానా ఫేమస్ బ్రాండ్ అండి అది ఎంత తక్కువే ఉంది రేటు కూడా అని మీరు అని ఆవు నెయ్యి అనుకుంటే అది మీరు చాలా భ్రమపడినట్టు గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ కలిపిందంత ఆవు నెయ్యి కాదు, ఆవు నెయ్యి అంతా అది చాలా చాలా మోసం దాంట్లో.
నిజానికి ఆవుకు అంత నెయ్యి రాదు, ఆవు పాలకి అసలు దానికి అంత మేగడ రాదు, నెయ్యి రాదు. చాలా కష్టం, 35 లీటర్లు కలిపితే కానీ కొంచెం కిలో రాదండి, ఒక దీని రాదు. చాలా చాలా కష్టం అది రావాలంటే. ఆ వచ్చిన దాన్ని మనకు అంత సౌకర్యాలు అమ్మలేరు. ఇది కూడా మార్కెటింగ్ మాయాజాలమే. ఇందులో పెద్ద కంపెనీలు చిన్న కంపెనీ లేదు, అన్ని మోసం చేస్తున్నాయి. సో అది మీరు మీ విద్యతో వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు దేశవాళీ ఆవుని దొరికితే వాడండి, దొరకలేదనుకుంటే సహజమైన ప్రాసెస్లో చేసిన మీరు గీతన అయినా సరే ఓకే, తప్పదనుకుంటే ప్యాకెట్ అయినా ఓకే. సెకండ్ చాయిస్ మీకు నెయ్య. థర్డ్ చాయిస్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ వాడాలి, మీరు రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. ఇది ఫ్రై చేయడానికి రోస్ట్ చేయడానికి పనికిరాదండి ఆలివ్ ఆయిల్. మీరు కేవలం సలాడ్ మీద డ్రెస్సింగ్ కానీ లేకపోతే లైట్గా ఉండే తాలింపు పెట్టే కూరలకు మాత్రం వాడుకోండి. డీప్ ఫ్రైలకి రోస్ట్లకి ఆలివ్ ఆయిల్ పనికిరాదు. నెక్స్ట్ నాలుగోది కేటగిరీ బటర్. ఆ బటర్లో ఫస్ట్ది పెరుగు మీద మేగడం. పెరుగు మీద మేగడం అంటే చాలామంది పెరుగు మీద తీసుకుంటారు మేగడ, ఆ ప్రాసెస్లో కింద పెరుగు కూడా వస్తుంది. అలా కాకుండా మీరు పాల మీద మేగడని సేకరించి దాంట్లో పెరుగు వేసి తోడేసుకోండి, అది కరెక్ట్గా మీ పెరుగు మీద మేగడలాగా వస్తుంది. అంటే ఇలా తీసేటప్పుడు కిందకి వేరే అంటుకోకుండా ఉంటుంది కింద పెరుగు అది, ఎందుకంటే మన ప్రోగ్రాంలో పెరుగు నిషేధం. అలా పెరుగు మీద మేగడ తినచ్చు. పెరుగు మీద మేగడ నెక్స్ట్. తర్వాత వెన్నపూస, దాన్ని చిలికి చేస్తే వచ్చేది వెన్నపూస, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ విజయా కానీ అమూల్ కానీ హెరిటేజ్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్లు అమ్ముతారు, అది కూడా మీరు దాంతో వంట చేసుకోవచ్చు. లేదా అదే కంపెనీలు చీజ్ ప్యాకెట్లు ఉంటాయి, చీజ్, ఆ చీజ్ కూడా మీరు వాడచ్చు. మొత్తం 7, ఒకటి ఫస్ట్ది మాత్రమే 100 మార్కులు, మిగిలినన్నీ దానికంటే తక్కువే. 1 కొబ్బరి నూనె, 2 నెయ్య, 3 ఆలివ్ ఆయిల్, 4 పెరుగు మీద మేగడ, 5 వెన్నపూస, 6 అమూల్ విజయ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, 7వది అదే కంపెనీల చీజ్. ఈ 7తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. నెక్స్ట్ 2వ ఐటమ్ ఉప్పు. ఉప్పు అంటే సముద్రపు ఉప్పు, కల్లుప్పు దొరుకుతున్నాయండి. ఇక్కడ దొరుకుతున్న సముద్రపు ఉప్పు బస్తాలు వస్తాయి పచారీ కొట్టులో. కల్లున్నంత మాత్రమే అది సముద్రపు ఉప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. కల్లున్నంత మాత్రం సముద్రపు ఉప్పు కాదు అది. అది మీరు సముద్రపు ఉప్పు అంటే బస్తాల్లో వస్తే పచారీ కొట్టులో బండి మీద కానీ అమ్ముతారమ్మా, అది జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోండి. మీరు అయోడిన్ నుప్పులు కానీ ఏది కానీ ఈ ప్రోగ్రాం వాడకూడదు. నిజం చెప్పాలంటే మీరు గమనించండి, ఎప్పుడైతే ఉప్పు మీద మనం ఇన్నాళ్ళు వాడి బ్రహ్మాండంగా ఉంటవచ్చిన ఉప్పు మీద నిషేధం పడిందో అప్పటి నుంచే మనకి థైరాయిడ్లు బీపీలు 100,000 రెట్లు పెరిగిపోయి అదంతా పెద్ద కథ. సరే ఆ కథలో కాదు కానీ ఇప్పుడు మనకి మన ప్రోగ్రాంలో మీరు చక్కగా సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని చక్కగా ఎండబెట్టి పొడిగొట్టి వాడుకోండి. ఇది ఉప్పు. 2వది కోడిగుడ్డు. 3వది నెక్స్ట్ 3వ ఐటమ్ ఎగ్స్. కోడిగుడ్లు ప్రతి మనిషి రోజుకి 0 నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి, 0 నుంచి. నేను 0 నుంచి అని చెప్తుంటే రామకృష్ణ గారు 6 గుడ్లు తినమన్నారు, 6 గుడ్లు తినమన్నారని టీవీలో చెప్తూ ఉంటారు. నేను 6 గుడ్లు తినమని చెప్పను, 0 నుంచి అని చెప్తాను. 0 నుంచి 6 వరకు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవరి కెపాసిటీ పెట్టాలి తినండి. ఒక ఆవిడ 70 కిలోలు ఉంటారు, ఆవిడ 6 గుడ్లు తినాల్సిన అవసరం లేదు. ఆవిడ 2 గుడ్లు తింటే చాలు, 3 తింటే చాలు. అంటే తిన్నా ఏమవదు మిగిలిన తినకుండా, అంటే అంత అవసరం లేదు. పెద్ద ఫ్రేమ్లు ఉంటాయి, వాళ్ళు అరగడం తినండి ఏం కాదు. అంటే అంతకంటే ఎక్కువ తినటువంటి ఏంటంటే ఎక్కువతో సమస్య దిగుట వస్తుంది. ఎక్కువ కాలం తినలేం, అట్లా అన్ని ఎక్కువ తింటే మితంగా తింటా వెళ్తే ఎక్కువ కాలం తినగలం. మీరు ఒక 6 గుడ్లు చొప్పున 4 రోజులు తినండి, ఉడకబెట్టి గుడ్లు కానీ ఏదన్నా. తర్వాత వెగుట వచ్చేసి 1 గంటకు ముందు కాదు, కాబట్టి స్పైసీగా చక్కగా టేస్ట్గా చేసుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తినండి. ఎల్లో తిని తీరాలి, ఎల్లో తిని తీరాలి. ఎందుకంటే కోడిగుడ్లో ఉండే బలంలో మెజారిటీ బలం, మ్యాక్సిమం బలం ఎల్లోలో ఉంటుంది. ఇన్నాళ్ళు అది పారేశం, ఇక నుంచి వద్దు. మీరు ఏ డాక్టర్ అయినా కనుక్కోండి, శుభ్రంగా తినడం చెప్తారు. మీరు ఏ కార్డియాలజిస్టులు అయితే ఇన్నాళ్ళు తినద్దని చెప్పారు, ఇప్పుడు వెళ్ళి మీరు వాళ్ళని అడగండి, ఒక్కరు కూడా బీరు పోకుండా శుభ్రంగా తినండి ఎల్లో అని చెప్తారు నిర్మమాటంగా. ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి ఇప్పుడు ఇబ్బంది లేని విధంగా గైడ్లైన్స్ వచ్చినాయి. మీరు ఎల్లో తినాలి. ఎలా తినాలి? ఎలా తినాలంటే కోడిగుడ్డుని చాలా రకాలుగా తినచ్చు. 1 ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకుని కోడిగుడ్డు అట్టేసుకోండి. అట్టు ఉప్పు కారం మీ ఇష్టం. లేదా 4 గుడ్లు గెలగొట్టి ఉప్పు కారం కలుపుకుని ఆమ్లెట్ వేసుకోండి. లేదా ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తినండి. లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేయించుకు తినండి. ఉప్పు కారం మసాలాలు వాటిలో వేయించుకు తినండి. అంతేగాని మీరు
డైరెక్ట్గా ఉప్పు కారం కలిపి కోడిగుడ్డు దాటి నంచుకు తినమాకండి. కోడిగుడ్డుని ఉప్పు కారం కలిపి డైరెక్ట్ నంచుకు తినద్దు. కావాలంటే అలా మసాలాగా తినాలనిపిస్తే వేయించుకు తినండి. అర్థమైందండి? సో మీరు వేయించుకు తినండి, లేదా కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ తినండి, పెప్పరకాయని సాల్ట్ వేసుకుని, లేదా కోడిగుడ్డు పొరుటు తినండి. లేదా అన్నిటికంటే బెస్ట్ ఫుడ్, నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ ఫుడ్ ఏంటంటే కోడిగుడ్డుతో వెజిటేరియన్ మిక్సర్ చేసేది, అది ఒక తోటకూర చక్కగా కర్రీ చేసుకోండి. మంచి కర్రీ చేసుకుని ఫ్రై చేసుకోండి, నెయ్యి వేసి కానీ ఏదైనా పెట్టి చక్కగా టేస్ట్గా చేసుకుని ఆ కర్రీని ఒక గిన్నెలో తీసుకుని నాలుగు గుడ్లు అందులో వేసి గెలకొట్టండి. గెలకొట్టి చక్కగా ఆమ్లెట్ లాగేయండి, తోటకూర ఆమ్లెట్. అలానే మీరు దాంట్లో ఒక మష్రూమ్ కర్రీ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలు కోసి మసాలా వేసుకోరనుకోండి. ఆ కర్రీని ఒక గిన్నెలో వేసి నాలుగు గుడ్లు వేసి బాగా గెలకొట్టి ఆమ్లెట్ వేయండి, మష్రూమ్ ఆమ్లెట్. అలానే దొండకాయ ఆమ్లెట్, దోసకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, గోంగూర ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, వెజిటేరియన్తో మీరు ఎన్ని ప్రయోగాలు చేస్తారని చేయండి. కూర వండాల్సిన అవసరమే లేదండి, కూర వండాల్సిన అవసరమే లేదు. మీరు కావాలంటే తోటకూర, బచ్చల కూర, మెంతి కూర లాంటి చిన్న చిన్న ముక్కలు బాగా కట్ చేసి మొత్తం ఎగ్స్లో బాగా వేసి గిలకొట్టేసి చక్కగా కొంచెం పెద్ద రొట్టెలాగా వేసి పైన మూత పెట్టేయండి. బుర్రల ముగ్గురు మీద, బుర్రల ముగ్గురు పైన మూత పెట్టేసేయండి. మనం వేసిన ముగ్గురు మీద ఆ మూత పెట్టేస్తే దానికి పైన కింద ఉడికి చక్కగా రొట్టెలాగా వస్తుందండి. చాలా బాగుంటుంది, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉప్పు కారాలన్నీ మన ఇష్టం కాబట్టి అది మీరు టేస్ట్గా చేసుకోండి. జీలకర్ర లాంటి అన్ని వేసుకోవచ్చు, చక్కగా టేస్ట్గా చేసుకోండి, ఇలా తినండి, చాలా మంచిది. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారని చేస్తాను ఒకసారి. వెజిటేరియన్ వెజిటేరియన్ అడుగుతున్నా, మగాళ్ళ చేతులు కంటే ఆడాల చేతులు ఎక్కువ వేస్తున్నాయి. రైట్. సో నాన్ వెజిటేరియన్ ఇప్పుడు చెప్తానండి. వెజిటేరియన్స్ పాపం మీరు చేసిన త్యాగం తగ్గేం లేదు, ఎందుకంటే మీరు ఎలాగో తింటారు కాబట్టి లేదు. మాంసాహారాలకు మాత్రం మన ప్రోగ్రామ్ పండగ లాంటిదే. మన దీంట్లో అన్ని రకాల మాంసాలు తినచ్చండి, అన్ని రకాల మాంసాలు తినచ్చు. చేపలు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం, మీరు ఏం తినాలనుకుంటేది మొత్తం తినచ్చు. కానీ ఒక లిమిట్ ఉంది, రోజుకి 250 గ్రాములు, 0.25 కిలో మాత్రమే తినాలి. 0.25 కిలో అంటే చాలా తక్కువగా అనుకోవద్దు. నిజానికి ఈ కాన్సెప్ట్లో మీరు కొన్నాళ్ళు పోయిన తర్వాత 100 గ్రాములు తినాలంటేనే మీరు తినలేరు, మీ వల్ల కాదు, ఉన్న హడావుడు అంతే. మీరు ఈ ప్రోగ్రాం ప్రకారం 0.25 కిలో మించి తినద్దు, 0.25 కిలో లిమిట్ రోజుకి మనిషికి. ఎలా తినాలి? కూరలో కానీ అన్నంలో కానీ కాకుండా నేరుగా ఒట్టి ముక్కలు తినాలి. ఒట్టి ముక్కలు తినాలంటే మామూలుగా మనం కూర వండేసినప్పుడు చికెన్ తెచ్చేస్తాం, డైరెక్ట్ గ్రేవీ వేసి అందులో ముక్కలు పడేసి డైరెక్ట్ వండేస్తాం. అన్నంలో కలుపుకు తింటాం గ్రేవీ కాబట్టి అది బాగానే ఉంటుంది, ఆ గ్రేవీ టేస్ట్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఒట్టి ముక్కలు తినాలి. ఒట్టి ముక్కలను తెచ్చి నేరుగా వండితే అది అంత రుచిగా ఉండవు, నేరుగా పెడితే చప్పగా ఉంటాయి లోపల, దానికి మసాలా పడితే రుచి వస్తుంది. ఆ మసాలాని ఆ పట్టించే ప్రాసెస్ని ఏమంటారంటే మాంసాహారానికి మ్యారినేషన్ అంటారు. మ్యారినేషన్ని ఎలా చేయాలంటే మాంసాహారానికి కొన్ని ఎసెన్స్ కలిపి నానబెట్టాలి, అదే కొన్నాళ్ళు కొంతసేపు డీప్ ఫ్రీజ్లో ఉంచాలి. అది ప్రాసెస్ ఏంటంటే ఉదాహరణకి చికెన్ తీసుకుందాం. చికెన్కి రుచి రావటం కోసం మనం కలపాల్సిన ఐటమ్స్ ఏంటంటే 5 ఐటమ్స్ కలిపి మ్యారినేషన్ చేయొచ్చు. 1, అందులో 1 ఉప్పు, 2 కారం, 3 పసుపు, 4 నిమ్మకాయ లెమన్, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేస్తారా, ఉల్లిపాయ ఎక్కువ వేస్తారా, మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం, టేస్ట్ మీది. అలా చెప్తున్నా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతవరకు మీరు చేసుకోవచ్చు ఈ కాంబినేషన్లో. ఇది కాకుండా ఇంట్లో కొట్టిన, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ని మీరు వాడుకోవాల్సి వస్తుంది. అది మీ ఇష్టం, కాంబినేషన్ ఏది ఎక్కువ వేసుకుంటారు, ధనియాలు ఎక్కువ వేసుకుంటారా, లేదా లవంగాలు ఎక్కువ వేసుకుంటారా, యాలక్కాయలు ఎక్కువ వేసుకుంటారా, మీ టేస్ట్, అది కూడా మీ టేస్ట్. కానీ పొరపాటును కూడా బయట కొన్న ప్యాకెట్లు వాడద్దు. ఇది మీరు తీసుకున్న చికెన్ పట్టించి నేను చెప్పిన దాకా 5 ఐటమ్స్ డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 1-2 గంటలు వచ్చండి. 2 గంటలు వస్తారో 1 రోజు వస్తారో మీ ఇష్టం, కనీసం 2 గంటలు వచ్చిన తర్వాత బయటకు తీసి ముక్కలు, అప్పటికి ఆ ఎసెన్స్ దాన్ని పడుతుంది. దాన్ని బయటికి తీసి మీరు చక్కగా నేతిలో కానీ లేకపోతే మీరు మన కొబ్బరిలో కానీ వేసి ఉల్లిపాయ వేసి చక్కగా రోస్ట్ చేసుకుని ఒట్టి ముక్కలు తినండి. టేస్ట్ మీ ఇష్టం, మసాలాలు, ఉప్పు, కారం లాంటివి మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం చేసుకోండి. ఇది
మీరు మ్యారినేషన్ చేయడానికి పడ్డది. మీరు ఈ మాంసాహారం నేను మ్యారినేషన్ ఇందాక అయి చెప్పాను. అయితే ఎందుకు చేయాలంటే కొంతమంది కార్న్ ఫ్లేవర్ కలుపుతారు దీనికి, కార్న్ ఫ్లేవర్ టేస్ట్ కోసం, నో కలపకూడదు. కొంతమంది కలర్ కలుపుతారు, నో కలర్ కలపకూడదు. కొంతమంది సాస్ కలుపుతారు, కలర్ సాస్లు కలపకూడదు. కొంతమంది పెరుగు కలుపుతారు టేస్ట్ కోసం, మన కాంట్లో కోటింగ్లో పెరుగు లాంటివి కలపకూడదు. నేను చెప్పిన ఐదు కూడా టిపికల్ ఆంధ్ర స్టైల్, అది మాత్రం కలపాలి కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇది ఇదే విధంగా నేను చికెన్కి ఎలా చెప్పాను, మటన్కి కానీ ప్రాన్స్కి కానీ పోర్క్ కానీ ఇతర దేనికైనా సరే సేమ్ ఇదే విధంగా మీరు చేసుకెళ్లాల్సి వస్తే మ్యారినేషన్ ప్రాసెస్. ఏమాత్రం ఆయిల్ చుక్కలేని తాలింపులు పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ధారాళంగా ఫ్యాట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎలా అలవాట్లేని పని. మీరు అనుకుంటారు కూరలో వేసేద్దాంలే శుభ్రంగా దిట్టంగా పోసేద్దాం అయిపోతుంది అనుకుంటారు, అలా అవ్వదు. కూరల్లో వేసింది వెళ్ళదు. ఉదాహరణ చూద్దాం. మీరు ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ తిందాం అనుకున్నారు, కోడిగుడ్డు ఆమ్లెట్ తిందాం అనుకున్నారు. మూకుట్లో 20 గ్రాములు నెయ్యి వేశారు, 20 గ్రాములు. నేను ఇన్నాళ్ళు మీరు కొలతలు లేవు, ఇప్పుడు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మీరు కొలతల భాష మాట్లాడాలి, లెక్క పెట్టి మాట్లాడాలి. మూకుట్లో 20 గ్రాములు నెయ్యేశారు, 20 గ్రాములు నెయ్యారు. అది 3 కోడిగుడ్లు గెలగొట్టి పెట్టారు, ఆమ్లెట్ అయిపోయింది. మనం అందరూ తినం కదా, ఇలా తీసి ప్లేట్లో పెడతాం, ఆ ప్లేట్లో తింటాం. ఇలా తీసినప్పుడు ఇక్కడ ప్లేట్లో అది ఆమ్లెట్ అయ్యే ప్రాసెస్లో ఆవిరై వేస్ట్ అయింది కానీ, లేదా మూకుట్లో మిగిలిపోయింది కానీ 12 గ్రాములు పోతుంది. ఆ 20 గ్రాముల్లో 12 గ్రాములు అక్కడ పోతుంది. ఇక్కడ ఈ ఆమ్లెట్ మళ్ళీ మనం తిరిగి ప్లేట్లో వేస్తాం. ఆ ప్లేట్లో వేసినప్పుడు ఆ కింద ప్లేట్కి మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటుంది, అలా మీకు ఒక 2-3 గ్రాములు పోతుంది. అంటే నికరంగా 20 గ్రాముల నెయ్యితో మనం ఆమ్లెట్ వేస్తే మన నోట్లోకి ఆమ్లెట్ ద్వారా వెళ్ళే నెయ్యి, ఎందుకంటే ఆమ్లెట్ గాలి పీల్చండి పీల్చదు గుర్తుపెట్టుకోండి, నికరంగా నోట్లోకి వెళ్ళేది మ్యాక్సిమం 5 గ్రాములు అంతే, అంతమించి వెళ్ళదు నికరంగా. మీరు ఇంత పోయొచ్చు ఇంత పోసినా కూడా వెళ్ళదు గుర్తుపెట్టుకోండి. అలానే ఒక చికెన్ తీసుకుని మీరు బాగా రోస్ట్ చేస్తారు, ఫ్రై చేసి నెయ్యి వేసి, కానీ ఇలా ముక్కలు అయిపోయినప్పుడు గారెలు లేకపోతే చపాతీలు లాంటివి ఇతర రొట్టెలు పీల్చినట్టు చికెన్ పీల్చదు. సో మీకు ఎందుకంటే మన దాంట్లో కోటింగ్ కూడా ఉండదు, చికెన్ నేరుగా పీల్చలేదు గుర్తుపెట్టుకోండి. చికెన్ లాంటి మీరు కోటింగ్ వేస్తే ఆయిల్ తేలితే చేప ముక్కలు కానీ వాటిలో కానీ, అది మీరు కోటింగ్ పీల్చే ఆయిల్, ఇందులో కోటింగ్ ఉండదు కాబట్టి మీకు నేరుగా ఉండే ముక్క పీల్చదు మీకు. సో మీరు తిన్నా వెళ్ళదు. సో మీరు ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం 2 సార్లు ఘన పదార్థం తింటారు ఈ ప్రోగ్రాంలో, అంటే 2 సార్లు కలిపితే ఎక్కువ తింటే మీకు 10 నుంచి 15 గ్రాములు మించి ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా మీ నోట్లోకి వెళ్ళదు, ఎఫెక్టివ్గా మీ నోట్లోకి వెళ్ళదు. సో ఎలా, నేను మీకు 70 నుంచి 100 చెప్తున్నా. 70 నుంచి 100 అంటే 80-90 తీసుకుంటే సేఫ్టీగా మీరు ఆ టార్గెట్ పెట్టుకుంటే 10 దగ్గర 70 రేంజ్లో ఉంటుంది, 10 పెరిగినా 100 దాటకుండా ఉంటుంది. ఇది నార్మల్ వాళ్ళకి 100 కిలోల లోపాలకి నేను చెప్పిన రేంజ్. 100 కిలోల కంటే ఎక్కువ ఉన్నాళ్ళు మీరు 100 నుంచి 120 లేదా 130 అలా పెట్టుకోవచ్చు ఫ్యాట్ని గుర్తుపెట్టుకోండి. బాగా లావు ఉండి మార్పు ఒబెసిటీ ఉన్నాడు, నేను జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు మిగిలిన 80-90 గ్రాముల్లో కూరల్లో 10 గ్రాములు 15 గ్రాములు పోయింది, మిగిలింది ఎలా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా 60-70 గ్రాములు ఆయిల్ ఫ్యాట్ నేరుగా తీసుకుని తీరాలి. నేరుగా అంటే డైరెక్ట్ పోసి నోట్లో తాగమని కాదు మీనింగ్, కూరలో కాకుండా అని మీనింగ్. కూరలో కాకుండా తీసుకోవాలి. కూరలో కాకుండా తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ఇందాక మటన్ బోన్స్ చెప్పా కదా, ఆ సూప్ ఒకటి తీసుకోండి. చక్కగా మీరు కొబ్బరి నూనె కనుక తాగేవాళ్ళైతే కొబ్బరి నూనె వాడేవాళ్ళైతే పొద్దున్నే ఒక అరకప్పు తీసుకోండి మటన్ బోన్ సూప్, దాంట్లో ఒక 10 గ్రాములు కొబ్బరి నూనె వేయండి. అలా ఒక 6-7 సార్లు తీసేసుకోండి రోజు మొత్తంలో. అలా మీకు సూప్తో పాటు, బలమైన సూప్తో పాటు ఫ్యాట్ కూడా అలా వెళ్తుంది వేడివేడి సూప్తో. సూప్ కనుక కాకపోతే మీరు వెజ్ సూప్తో పెట్టుకోవచ్చు, తర్వాత చెప్తాను ఎలా పెట్టుకోవాలో. వెజిటేరియన్ సూప్తో పెట్టుకోండి, లేదా మీరు ఇంకా గ్రీన్ టీ లాంటి షుగర్ లేకుండా ఉండే కానీ కనీసం వేడి నీళ్ళతో కానీ అలాగైనా సరే మీరు కలుపుకుని ఆ ఫ్యాట్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు కొంతమంది కొబ్బరి నూనె ఇన్నాళ్ళు తలక రాసుకుంటాం మనం, కానీ ఇప్పుడు సడన్గా మీరు వచ్చేసి తాగేయమంటే ఫీలింగ్ భరించలేని ఫీలింగ్ ఇది అందరికీ సెట్ కాకపోదు అనుకుంటారు. వామిటింగ్ అనే ఫీలింగ్ అలా ఇబ్బంది ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నిరభ్యంతరంగా 2వ ఛాయిస్కి వెళ్ళచ్చు కొంతమంది తప్ప.
ఆ కొంతమంది ఎవరంటే మీలో జుట్టు బాగా ఊడిపోతుంది అనే ప్రాబ్లం ఉన్న ఒకళ్ళు, బాగా మనం అందంగా ఉండాల్సిన చర్మం బాగా కాంతివంతంగా ఉండాల్సిందే అనుకునే వాళ్ళు ఒకళ్ళు, లేదా మీరు కొంతమందికి ఎక్కువగా మగవాళ్ళకి జెంట్స్కి మొహం కలర్ మారిపోయింటుంది, పొల్యూషన్తో నల్లగా ఒక నలుపు లేయర్లాగా వచ్చేసి ఉంటుంది మొహం మీద, బాగా నల్లగా మీడియం నలుపు నుంచి కారు నలుపు దాకా ముఖ్యంగా మగవాళ్ళకి మారిపోయి ఉంటుంది. దీనికి కారణం కార్బోహైడ్రేట్ టాక్సిటీ, అది బ్రహ్మాండంగా పోతుంది తింటాం మొత్తం పోయి. మీకు 20 సంవత్సరాల వయసులో మీరు ఏ స్కిన్తో ఉన్నారో ఆ స్కిన్ కలర్ మీకు వచ్చేస్తుంది చాలా సింపుల్గా. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనె తీసుకు తీరాలి, అలానే జుట్టు బాగా ఊడిపోతుంది అనుకునే వారు కూడా కొబ్బరి నూనె మాత్రం తీసుకోవాలి. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంతా కొబ్బరి నూనె ఇబ్బంది అనుకుంటే నిరభ్యంతరంగా మిగిలిన తీసుకోవచ్చు. మీలో పెరుగు మీద నేగడ కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది చేయొద్దని ఒకసారి బయటపెట్టలు అనిపించారు. సో మీరంతా నిరభ్యంతరంగా తినేయచ్చు, దీనికి పెద్ద ప్రాబ్లం లేదు. కొబ్బరి నుంచి వచ్చే సమస్య ఏంటంటే కొంచెం మోషన్స్ అవుతాయండి, లూజ్ మోషన్స్ అవుతాయి నేరుగా తీసుకుంటే. కొంతమంది తెలియక అలా తాగేస్తారు, అలా తాగమాకండి. కొబ్బరి నూనె తీసుకునే వాళ్ళు దాన్ని నేరుగా తీసుకోవద్దు, కంపల్సరిగా వేడి వేడి సూప్ లాంటి ఐటమ్తో కానీ, నేను ఇందా చెప్పిన వేడి నీళ్ళతో కనీసం 5-6 సార్లు తీసుకోవాలి. పెరుగు మీద మేకడు కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ తీసుకుంటే మీరు 2-3 సార్లు తీసుకున్న చాలు, 2-3 సార్లు తీసుకున్న చాలు. ఎందుకంటే ఇన్నాళ్ళు మన కొబ్బరి తాగలేదు కాబట్టి మన బాడీ అడ్జస్ట్ చేసుకున్న కష్టం సైకలాజికల్గా ప్లస్ శారీరకంగా కూడా. కానీ నెయ్యి అంటే మనం ఎప్పుడైనా వేసుకుంది, వాళ్ళు ఏదో టైం అవ్వక మానేసాం కానీ వీళ్ళు చెప్పారని కాబట్టి మీరు 2 సార్లు కానీ 3 సార్లు కానీ రోజు మొత్తం పూటలో 35-35 గ్రాములు 40-30 గ్రాములు నేరుగా తీసుకోవచ్చు. కొంత కూరలో వెళ్తుంది 2 పూటలు తినేవాళ్ళకి. అలా రోజు మొత్తం మీద 70 నుంచి 100 గ్రాములు ఫ్యాట్ పంపించి తీరాలి. ఎలా కొలవాలి? 70 నుంచి 80 గ్రాములు అంటున్నారు కదా, ఎలా కొలవాలి? మీరు ఇంతకాలం వంట చేసిందంతా ఉజ్జాయింపుగా చేశారంటే, సుమారు లెక్కలంటే మీకు కొలతలు తెలియదు. మీరు వంట బాగా చేసి ఉండొచ్చు, కొలత అనేది మీకు తెలియదు. ఉదాహరణకి నేను ఒక కప్పులో కొబ్బరి నూనె చూపిస్తా, ఇది ఎంత బరువు ఉంటుందంటే మీరు చెప్పలేరు, మీకు తెలియదు. 2 స్పూన్ల కొబ్బరి నెయ్యి తీసుకుని ఇది ఎంత బరువు ఉంటుంది ఎన్ని గ్రాములంటే చెప్పటం మీ వల్ల కాదు, ఎందుకంటే మీకు తెలియదు, మీరు కొలవాల్సిన అవసరం ఇంతకాలం రాలా. కానీ ఇప్పుడు నేను లెక్కల భాష మాట్లాడుతున్నాను, కొలవాలి, కొలతలు నేర్చుకోండి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, కొలత మీరు తెలుసుకుని తీరాలి. కాబట్టి మీరు ఎలా కొలవాలి? ఎలా కొలవాలంటే మీరు ఒక ఖాళీ గిన్నె కొబ్బరి నూనె బాటిల్ తీసుకోండి, మీకు దగ్గరలో ఉన్న పచారీ కొట్టుకు వెళ్ళండి, పచారీ కొట్టుకి. అక్కడ ఎలక్ట్రానిక్ కాటా మీద ఖాళీ గిన్నె పెట్టండి. ఖాళీ గిన్నె పెడితే 20 గ్రాములు బరువు చూపించింది, 20 గ్రాములు. ఇప్పుడు మీరు దాంట్లో మీ దగ్గర తెచ్చుకున్న బాటిల్ నుంచి కొబ్బరి నూనె పోయండి దాంట్లో. ఇప్పుడు కాటా మీద మీకు 100 గ్రాములు చూపించింది, కాటా మీద 100 గ్రాములు అంటే నెట్ ఎంత ఉందండి నిగరంగా దాంట్లో? 80 గ్రాములు కొబ్బరి నూనె దాంట్లో ఉంది. అలా మీరు కొలవాలి. అలా కొలిచిన కొబ్బరి నూనె ఒక గ్లాసు నిండుగా వచ్చింది, దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళి అదే గ్లాసు నుంచి ఆ గ్లాస్ తీసేసి దాంట్లో కరిగిన నెయ్యి పోసి ఇది 80 గ్రాములు నెయ్యి అంటే నో, గుర్తుపెట్టుకోండి, అది 80 గ్రాముల కొబ్బరి నూనె మాత్రమే, 80 గ్రాములు నెయ్యి కాదు. 80 గ్రాములు నెయ్యి కావాలంటే మళ్ళా ఖాళీ గిన్నె పెట్టి నెయ్యి పోసి మళ్ళా చూడండి, కొలత తేడా ఉంటుంది. ఎందుకంటే పెరుగు మీద మేగడం, ఉదాహరణకి 100 గ్రాములు తీసుకుంటే అది మీకు ఒక కప్పు ఉంటుంది, అదే మీరు వెన్నపూస తీసుకుంటే 2.5 నుంచి 3 కప్పులు వస్తుంది. కాబట్టి ఇక్కడ బరువు మాత్రమే ప్రాతిపదిక, ఆ ప్రమాణంలోనే మీరు కొలవాలి. అంతేగాని ఈ కప్పు ఆ కప్పు వేసే కదా అలాంటి మ్యాచింగ్ చేయొద్దు. నాకు కావాల్సిన లెక్క రోజుకి 70 నుంచి 100 గ్రాములు ఇచ్చి తీరాలి. ఇలా మీరు ప్రోగ్రామ్ మొదటి నుంచి చివరి వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఇబ్బందిగా ఉండి తగ్గించుకోదలిస్తే 15-20 రోజులు అయిపోయిన తర్వాత 10-20 గ్రాములు తగ్గించు చూడండి, 10-20 గ్రాములు తగ్గించు చూడండి. నీరసం లేదు, 3 పారామీటర్స్ చెక్ చేసుకోండి తగ్గించిన తర్వాత. 1, నీరసం లేదు, రైట్, మీరు తక్కువ కంటిన్యూ చేయొచ్చు. ఆకలి ఇట్లేదు రోజు మొత్తం, కంటిన్యూ చేయొచ్చు. లేదా ప్రోగ్రామ్ ఆగిపోలా యథాతథంగా వెళ్ళిపోతుంది, మీరు రోజుకు ఒక అరకిలో తగ్గుతున్నారు, ఇప్పుడికి అరకిలో తగ్గుతున్నారు, కంటిన్యూ చేయండి. ఈ మూడిట్లో ఏది జరగకపోయినా ఫ్యాట్ తిరిగి పెంచేయండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పొరపాటు ఇది, తగ్గిస్తున్నారు ఏ 30-40 తెచ్చేసి కొన్నాళ్ళు అయిపోయింది కదా తగ్గించచ్చు అంటున్నారు. ఎందుకంటే కొందరికి సెట్ అవుతుంది, అందరికీ సెట్ కాదు. ఈ 3 పారామీటర్లు మీరు దృష్టిలో ఉంచుకుని చేయండి, అప్పుడు మీకు ఏ తేడా రాదు. ఇది పిల్లర్ నెంబర్ 1. ఇది స్మూత్గా ఉంటే
మీకు మిగిలినంతా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు వెజిటేరియన్ అండి, వెజిటేరియన్. మిగిలిన మూడు పిల్లర్స్ నేను వెజిటేరియన్ చివరిలో చెప్తాను. అది పెద్దదైతే ఒకటి, చిన్నవైతే రెండు, మూడవది క్యారెట్. క్యారెట్ ఇది ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, కానీ మన ప్రోగ్రాంలో పాక్షికంగా తీసుకోవాలి. ఇది పెద్దది మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండే క్యారెట్, ఒక్క దానికి లిమిట్. ఈ మూడు, ఎనిమిది పూర్తిగా నిషేధించినవి, మూడు పాక్షికంగా నిషేధించినవి. ఈ 11 మినహా మిగిలిన కూరగాయలు మొత్తం అపరిమితంగా మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీలో కడుపు నిండే వరకు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సొరకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ, కలకరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, మొలక్కాయ, ఇంకా ఆకుకూరలు, గోంగూరలు, ఏదైనా సరే అన్నీ కూడా మీరు అపరిమితంగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అంటే మీరు దాన్ని సలాడ్ లాగా తీసుకోవచ్చు. బటర్ కానీ చీజ్ కానీ వాడతా మీరు మన చక్క కూరగాయలు, దోసకాయలు, కీర దోసకాయలు, ఆ ఎలవ చేసిన పరిమాణంలో మనకి టమాటా, క్యారెట్ లాంటివి కూడా తీసుకుంటా మీరు సలాడ్ తీసుకోవచ్చు. లేకపోతే మీడియంగా ఉడకబెట్టి తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన విధంగా నేను చెప్పిన 7 ఆయిల్స్తో మీకు నచ్చిన విధంగా మసాలాలు, ఉప్పు, కారంతో టేస్ట్గా మీ ఇష్టం వచ్చినట్టు ముందుకు తినచ్చు. అన్ని ఆకుకూరలు, అన్ని కూరలు, వివిధ కాంబినేషన్లు మీరు ట్రై చేయొచ్చు. నేను చెప్పిన ఇందాక ఎగ్గుకి చెప్పినట్టుగా ఆ కాంబినేషన్ చాలా చాలా మంచిది, ఎగ్ వెజిటేరియన్ అలా చేయండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేంటంటే కూరగాయల్ని యథాతథంగా తింటాం అత్యంత ప్రమాదకరం, గుర్తుపెట్టుకోండి, అత్యంత ప్రమాదకరం. ఇవాళ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో మొట్టమొదటిది మనం తీసుకున్న కూరగాయలు. ఎందుకంటే ఇవాళ కూరగాయలు విషం చల్లితే తప్పితే, దాంట్లో ఆల్మోస్ట్ స్నానం చేస్తే తప్పితే మన చేతికి రాని దురదృష్టకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఒక రైతు ఏం చేయలేడు, ఒక క్యాలీఫ్లవర్ పండించిన రైతుని మీరు 100,000 రూపాయలు ఇచ్చినా సరే అతని పొలంలో పండింది అలానే వండి పెడతారంటే తిండ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విషంతో స్నానం చేస్తారు, లేకపోతే పంట రాదు, పంట రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 సార్లు గోరువెచ్చని ఉప్పు నీళ్ళలో మీరు కూరగాయలు బాగా కడిగిన తర్వాత మాత్రమే, ఊరిన తుడిచేవాడిని పొలమాకెత్త ట్యాప్ కింద పెట్టింది అలా పొరపాటు కూడా చేయొద్దు, క్యాన్సర్ అనుగుణంగా ఉంటుంది. మీరంతా కడిగినా కూడా ఆ రెసిడ్యువల్స్ దాంట్లో ఉంటాయి, అది చాలా ప్రమాదకరం. ఇవాళ క్యాన్సర్లు అందుకే పెరుగుతున్నాయి, ఏది సేఫ్టీ లేదు. అలానే మీలో కొంతమంది అనుకోవచ్చు క్యాన్సర్లు అంటే కారం కొట్టించేసి మనం సేఫ్టీగా ఉన్నాం. నేను 2 మిరపకాయల కొట్లో తెప్పించాను మా వారితో, ఆయన మిల్లుకు పంపించి దగ్గరుండి కూర్చొని ఆడించుకొచ్చాడు, సేఫ్టీగా ఉన్నాను అనుకుంటున్నారు. నో, చాలా ప్రమాదకరం. మీరు తీసుకొచ్చిన 2 మిరపకాయలు పూర్తిగా పురుగు మందులతో స్నానం చేసి బయటకు వచ్చినాయి. మీరు అది కనుక తీస్తే యథాతథంగా వాడితే చాలా చాలా రోజు క్యాన్సర్ మన పిల్లలకి మనం తింటాం మనం పెట్టినట్టే. కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మందులు వాడిన రోజుల్లోనే మన పెద్దవాళ్ళు చక్కగా మూకుట్లో 2 మిరపకాయలు వేయించి పెట్టేవాళ్ళు. గుర్తుందమ్మా మీకు, గుర్తుందండి, అలా 2 మిరపకాయలు వేయించేవాళ్ళు. ఎందుకంటే విషం లేని ఆ రోజుల్లోనే వాళ్ళు ఏమాత్రం ఉన్నా పోతుందని అలా చేశారు. అడుగుడునా విషం ఉన్న ఈ రోజుల్లో మనం ఏమాత్రం చేయకపోవడం వలన క్యాన్సర్ ఇవాళ ఇంత విశృంఖలంగా విజృంభించడానికి మనమే కారణమయ్యాం. చాలా అప్రమత్తంగా ఉండండి. అలానే మరొక విషయం ఏంటంటే మనందరం ఇళ్లలో అంటులు తాగడానికి సబ్బులు వాడుతున్నాం, ఈ మధ్య సబ్బులు కానీ లిక్విడ్స్ వాడుతున్నాం. ఇది ఎంత ప్రమాదకరం అంటే చాలా ప్రమాదం. వాటర్ మొత్తం ఒకే రకంగా ఉండదు. పెజవాడలో ఉండే వాటర్, జగ్గయ్యపేట ఉండే వాటర్, హైదరాబాద్లో ఉండే వాటర్ ఒక రకంగా ఉండదు. జగ్గయ్యపేటలో ఇక్కడ ఉండే వాటర్ అక్కడ ఉండదు. వాటర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే అనేక రకాల వాటర్లు మన ఇళ్ళలో వాడుక్కి వాడే వాటరు, ఇది ఆ జిడ్డును వదిలించే శక్తిలో ఉండవు. 95% వాటర్కి అందులో ఉండే జిడ్డుని, ఆ కెమికల్స్ని క్లీన్ చేసే శక్తి వాటికి ఉండదు. పరమే కడుగుతుంది, అంటు దుమ్మక వాడేస్తుంది. మీరు అలా తీసుకున్న అంటూ వండుతారు. మీరు చూడండి, అడుగుని తేరుకున్నాక ఈ సబ్బులో ఉండే ఆ విషమంతా అడుగుని తేరుకుంటుందండి. చాలా ప్రమాదం, క్యాన్సరస్ అది. అలానే అదే ప్లేట్ కడిగిందంటే మనం యథాతథంగా తింటాం, అది కూడా చాలా ప్రమాదం. ఎప్పుడు ఎందుకు వచ్చిందన్న ప్రమాదం, ప్రకృతి నుంచి దూరం అయ్యి ఇది మనం పోరు తెచ్చుకున్నాం. ఒకప్పుడు మనం కచ్చిక బొగ్గు పొడి కానీ, బొగ్గుతో కానీ, లేకపోతే తవుడు కానీ, ఈ రెండు కలిపి చక్కగా తోమిన రోజుల్లో ఈ పరిస్థితి లేదు. చక్కగా వదిలేదు మట్టి కానీ అది కానీ, ఇప్పుడు ఆ జిడ్డుని వదిలించుకునే పరిస్థితి లేదు. అంతెందుకు మనం భోజనాలకు ఎవరో పిలుస్తారు,
లేదా మన ఇంటి దగ్గర కానీ హడావుడిగా డైనింగ్ టేబుల్ దగ్గర కలిపా అక్కడ వాష్ బేసిన్ దగ్గర మన వాష్ బేసిన్ దగ్గర ఈ సోపులు కానీ ఇక్కడ పెట్టి ఉంటాయి. ఇక హడావుడిగా పంపు ముని పాత్ర ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఉన్నట్టు మనం ఇలా ట్యాప్ తిప్పేసి సోపు ఇలా పెట్టేసి ఇలా వెళ్ళిపోతాం. అలా పొరపాటు కూడా చేయొద్దు. మీరు రెండు ఆప్షన్స్, మీరు కడగకపోతే సబ్బు పెట్టి కడగమాకండి, ఏం పర్లో ఒట్టి నేలతో అనుకు వెళ్ళిపోయండి, ఏం కాదు. అంతేగాని సబ్బు పెట్టి ఊరేవారు మాత్రం పొరపాటు పడాలి మాకండి. సబ్బు పెట్టి మీరు చేతులు కనుక కడిగితే రెండు చేతులు పెట్టి నీళ్లు బాగా వదిలి ఒక నిమిషం పైన మీరు శుభ్రంగా కడిగితేనే కడగండి, అది క్యాన్సరస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆ సబ్బులను ఇచ్చింది తినమని కాదు, బాగా శుభ్రం చేసుకోమని. వాళ్ళని అంటారు కూడా వీల్లేదు, కెమికల్స్ అని అంటారు కూడా వీల్లేదు. కెమికల్స్ వాళ్ళు మిమ్మల్ని శుభ్రంగా రుద్దుకోమని చెప్పారు కానీ బాగా క్లీన్ చేయండి ఇలా ఫ్యాషన్గా చేయమని చెప్పలేదు. దాని బదులు మీరు చేయి దాంతో కడుక్కోమాకండి, ఒట్టేళ్ళతో పడుకోండి లేదా డైరెక్ట్ తినండి, ఇంకదే బెటర్. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, క్యాన్సర్ లాంటి మనం దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. మన పెరుగుతున్న మన ఈ విధానం వచ్చిన తర్వాత అలాంటివన్నీ కూడా చాలా సింపుల్ అవుతాయి, అది వేరే విషయం. మన మన ప్రోగ్రాము ఇదైన తర్వాత సో కూరగాయలతో అలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇందాక నేను దుంపలు వద్దని చెప్పా కానీ ముల్లంగి లివర్కి చాలా మంచిదండి, ముల్లంగి అది చాలా మంచిది, మీరు తీసుకోవచ్చు. నాటు చిక్కుడు తీసుకోకూడదు కానీ గోరు చిక్కుడు తీసుకోవచ్చు. కీర దోసకాయ మీరు ఎన్ని కావాలని తినచ్చు, సరదాగా సలాడ్ చేసుకోండి, రకరకాలుగా మీ ఇష్టం కాంబినేషన్లో తినండి. ఇంకా మీకు పన్నీరు, పన్నీరు 100% ప్రోటీన్, 100% ప్రోటీన్. మాంసాహారం తినే వాళ్ళకి కోడిగుడ్డు నుంచి కానీ మాంసాహారం నుంచి కానీ ప్రోటీన్ అందుతుంది, కానీ వెజిటేరియన్స్ అది తినరు కాబట్టి మిగిలిన కూరగాయల్లో ప్రోటీన్ అందే అవకాశం పెద్ద లేదు. ఏదో పాలకూర లాంటో ఒకదాంటో తప్ప పెద్ద ప్రోటీన్ వెళ్ళదు కాబట్టి బేసికల్గా ఇది ప్రోటీన్ ఫెడ్ ఏం కాదు, కానీ మినిమం ప్రోటీన్ ఉంటే మజిల్ బాగుంటుంది కాబట్టి మీరు ప్రోటీన్ కోసం ఖచ్చితంగా పాలకూరని ఇది మన పన్నీర్ తీసుకోండి. వెజిటేరియన్స్ ప్యూర్ వెజిటేరియన్స్ అది రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండా, 100 గ్రాములు దాటకుండా పన్నీరుతో మీరు డైరెక్ట్ కర్రీ చేసుకోవచ్చు లేదా పాలక్ పన్నీర్ లాంటి కర్రీలు కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు అలా ఆత్మీయ తీసుకోవచ్చు పన్నీర్తో. నెక్స్ట్ కొబ్బరి, కొబ్బరి నీళ్లు చుక్క కూడా నాలుగ మీద పెట్టడానికి వీల్లేదు. కొబ్బరి నీళ్లు చుక్క మీద పెట్టారా ప్రోగ్రామ్ ఆగిపోతుంది. గుళ్ళో తీర్థం కూడా తీసుకోవడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆవిడ నుంచి అసోకని ఇందాక తను ఆల్మోస్ట్ ఒక రోజు 700-800 గ్రాముల చొప్పున తగ్గుతూ వచ్చాడు, ఒక 25 గ్రాములు తగ్గాడు. ఘంటసాల నేను మీటింగ్ పెట్టినప్పుడు జగదీశ్వర ఆలయం ముందు మన జగదీష్ గారు పెట్టారు, జగదీష్ గారు అండి, మన అందరూ జగదీష్ గారు పెట్టారు. జగదీష్ మీకే ఉదయం గారు మన ఘంటసాల జగదీష్ గారు, ఆయన షుగర్ తగ్గినాక ఆయన ఘంటసాల పెట్టాలని పెట్టించారు. మావాడు ఉన్నట్టు అనుకుండా గుళ్ళకి సరదా వెళ్ళి తీర్థం ఇస్తే అలా పెట్టాడు, గుర్తొచ్చింది తీర్థం తగ్గకూడదు కొబ్బరి నీళ్ళని, ఇలా మనం ఊసేసాడు. అయిపోయింది ప్రోగ్రామ్ అంటే రోజుకి 800 గ్రాముల చొప్పున ఆల్మోస్ట్ నెలలో 25 కిలోలు, అదే నెల 10 రోజులు 40 రోజుల్లో 25 కిలోలు అని తగ్గాడు, ఆగిపోయాడు. నెక్స్ట్ 15 రోజులకి 100 గ్రాములు తగ్గాడు అంతే. సో దాన్ని విరగటానికి చాలా కష్టపడ్డాము, చిన్న పొరపాటు కూడా చేయొద్దు. కొబ్బరి నీళ్ళు అంటుకోవద్దు. ఇదేంటంటే మీరు దీన్ని కెరకటం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఇందులో డీవియేషన్ వద్దన్నానంటే మీరు అంటే చిన్నదే కదండి ఇట్లా పెట్టి ఊస్తే ఏమవుతుంది, అది కాదు పాయింట్. డీవియేషన్ దాన్ని రచ్చబడుతుంది ప్రోగ్రామ్ని, కాబట్టి మీరు చేయొద్దు, ఇది వేరే కాన్సెప్ట్ అది. సో కొబ్బరి నీళ్లు తాగకూడదు, అలానే లేత కొబ్బరి కూడా తినకూడదు, లేత కొబ్బరి. కానీ ముదురు కొబ్బరి గుళ్ళో కొడతాం కదా, అది రోజుకి మనిషికి అరచప్ప వరకు, అరచప్ప అంటే ఒక కాయ కొడితే ఇద్దరికి, అది తినచ్చు. అది కానీ ఎండు కొబ్బరి కానీ తినచ్చు. కొబ్బరిని ఎలా తినాలి దీనికి కూడా లెక్క ఉంది. ఎలా తినాలంటే 3 రకాలుగా తినచ్చు. ఒకటి నేరుగా కొబ్బరి మొక్క ఎండుది కానీ పచ్చది కానీ ముదురు కొబ్బరిది నేరుగా తినచ్చు, డైరెక్ట్ మొక్క తీసుకుని, లేదా తురుముకుని కూరలో వేసుకోండి, మాంసాహారంలో కానీ శాకాహారంలో కానీ మీ ఇష్టం, తురుముకుని కూరలో వేసుకోండి, లేదా పచ్చడి చేసుకుని తినండి అంతే. అంతేగాని దాన్ని పాలు తీసి పాలతో చేస్తానంటే నో, కుదరదు. ఈ 3 పద్ధతులను తీసుకోవాలి, ఇది కొబ్బరి. నెక్స్ట్ పాలు, మన ప్రోగ్రాంలో పాలు చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదండి, అది కూడా అంతే, పాలు తీసుకోవడానికి వీల్లేదు. దాంతోపాటు కాఫీలు టీలు ఎంతమంది కావడం కాఫీ చేయండి ఒకసారి, ఏదో మహేష్ బాబు అంటాడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్పాంతిని బతికేస్తారని, ఒకరు మొత్తం కాఫీ దాకా బతికేస్తారా. సో కాఫీ నిజానికి అద్భుతంగా ఉంటుంది, కానీ దురదృష్టం మంచి కాఫీ ఈ 3 నెలలు దూరం అవుతుంది. కానీ కాఫీ డికాక్షన్ అయితే శుభ్రంగా తాగచ్చండి, దానికి ఏం అంశం లేవు.
కాఫీలో కానీ టీలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్క పాలు కూడా కలవడానికి వీల్లేదు. నో, కలవకూడదు. మీరు కాఫీ కానీ అది కానీ తీసుకోవాలంటే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లేదా గ్రీన్ టీ వితౌట్ షుగర్. షుగర్ అంటే తీపి అండి, నా ఉద్దేశం షుగర్ అనేది తీపి. అంటే షుగర్ పేషెంట్స్ వాడటానికి పనికొచ్చే మన పంచదారలాగా ఉంటుంది. దాని దగ్గర నుంచి, తేనె దగ్గర నుంచి ఏ విధమైన తీపి పదార్థం మీరు వాడటానికి వీల్లేదు. నో, సో అలా కలపకుండా పాలు లేకుండా మిగతా తీసుకోవచ్చు. నిజానికి కాఫీలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని విదేశాల్లో చాలా ప్రాచుర్యం పొందిన మంచి డ్రింక్ అది. అదేంటంటే కాఫీలో బటన్ వేసి బాగా మిక్స్ చేస్తారు, చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా ఫేమస్. ముఖ్యంగా యుఎస్లో యూరోప్లో బాగా తీసుకుంటారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. మీరు నేను ఇందాక చెప్పిన కొబ్బరి నూనె లాంటి దాన్ని మీరు తీసుకుంటే ఇక్కడ వీటిల్లో కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. లిక్విడ్స్ కాన్షన్ లేవు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. పాలు మీరు నేరుగా తాగద్దని చెప్పాను, అలానే కాఫీ టీల్లో కలపద్దని చెప్పాను. కానీ మీకు సొరకాయ బీరకాయ లాంటి కొన్ని కూరల్ని పాలు పోసి మీరు వండుకుంటూ మీకు అలవాటు, ఏమో వండుతారా? వాటి కోసం మీరు వండుకునే విధానంలో నిరభ్యంతరంగా పాలు పోసుకుని వండుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అనుకోవచ్చు ఇదేంటి పాలు తాగద్దన్నారు చొక్క, మన కాఫీ తాగద్దన్నారు. దీంట్లో ఏంటంటే ఇక్కడ తేడా ఉంది. ఇది ప్రాసెస్ చేయింది, అది ప్రాసెస్ చేయింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక కూడా చెప్పాను కోడిగుడ్లు చెప్పేటప్పుడు, కోడిగుడ్లు ఉడకబెట్టిన గుడ్లు తినాలంటే ఉప్పు కారంలో వేయించి తినండి, కానీ ఉప్పు కారంలో నంజులు తినద్దని చెప్పాను. గుర్తుందండి తేడా ఏంటంటే రెండింటికి ప్రాసెస్ చేయడం, రెండింటికి తేడా. ఇక్కడ కూడా అంటే ఇది కూడా పాలకూర వండమన్నానంటే కూరంతా వండేసి ఆకారంలో పాలు వేయమని కాదు, దాని స్ఫూర్తి తీసుకోండి నేను చెప్పిన మాటల్లోంచి. అది పాలు పోసిన తర్వాత కూడా ప్రాసెస్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రాసెస్ అవుతుందో దాంట్లో ఉండే నెగిటివ్ సబ్సైడ్ అయిపోతాయి. అందుకనే మీరు ఇందాక కూడా నేను అదే అన్నాను, ఇంత ఆయిల్ పూర్వంలో మనం ఫ్యాట్లో వేస్తాం కదా, చికెన్లో వేసిన ఆయిలు అంతేసినా కానీ 15 గ్రాముల ఎఫెక్టివ్గా ఉంటుందంటే ప్రాసెస్లో పోతుంది, అది దాని ప్రభావం విరిగిపోతుంది. కాబట్టి మీరు పాలు పోసి పాలకూర మీరు వండుకోవచ్చు. ఇన్సులిన్ వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇన్సులిన్ ఏంటంటే సేమ్ ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి, వీళ్ళందరూ చెప్పింది. వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీరు పొద్దున్న చూసుకోండి, మీరు పొద్దున్న చూడండి, మీకు 350 కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ట్యాబ్లెట్లు ఎలాగో పారేయండి, మీరు ఇంజెక్షన్ తీసుకుంటారు, ట్యాబ్లెట్లు తీసుకుంటారు, ట్యాబ్లెట్ ఆఫర్ పారేయండి, పారేయండి ఇంజెక్షన్. పొద్దున్నే వాళ్ళు బిగిన్ చేస్తారు ఎల్లుండి, పొద్దున్నే మీరు ట్యాబ్లెట్ ఇంజెక్షన్ చేసే టైంకి చెక్ చేసుకోండి రీడింగ్ మిషన్, 350 కంటే ఎక్కువ చూపిస్తే గుర్తుపెట్టుకోండి 350, అప్పుడు 5 యూనిట్స్ ఇంజెక్షన్ చేయండి. 5 యూనిట్స్ అంటే మీరు 60 చేసుకునే వాళ్ళైనా 30 చేసుకునే వాళ్ళైనా దేనికైనా ఒకటే 5 యూనిట్స్, అదే లాస్ట్ మీ లైఫ్లో చేసేది లాస్ట్ ఇన్సులిన్ చూసుకుని అవతల మారేటదండి అంతే. ఇంకా ఆ తర్వాత సాయంత్రం చూడండి, మళ్ళీ మీరు ఇంజెక్షన్ చేసే టైంకి మీకు పొరపాటు కూడా ఉండదు. ఏదైనా తప్పు చేస్తే తప్ప, తప్పు చేస్తే తప్ప అది చెక్ చేసుకుని కూడా ఉంటుంది, ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. ప్రోగ్రాంలో కూడా షుగర్ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ప్రతి 10 రోజులకి ఖచ్చితంగా చూసుకోండి, యూరిన్ నుంచి అల్బమిన్ అనే ప్రోటీన్ పోతుంది మీరు గమనిస్తూ ఉండండి యూరిన్ టెస్ట్ చేసుకుని. ఎందుకంటే షుగరు దీర్ఘకాలం ఉండటం మూలంగా ఆల్రెడీ కిడ్నీలో కొంచెం ట్రబుల్ బిగిన్ అయితే యూరిన్ ప్రాసెస్ చేయలేని పరిస్థితుల్లో, ప్రోటీన్ ప్రాసెస్ చేయలేని పరిస్థితుల్లో కిడ్నీ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చూసుకుంటే మీకు తెలిసిందంటే దాని మెడికేషన్ వాడకుండా ప్రోగ్రామ్ చేయొచ్చు, అలా తొందర కూడా వదిలేకూడదు, దాన్ని అది పాత అకౌంట్లోకి వెళ్తుంది. సో మీరు అలా చేయండి, మీరు ఇన్సులిన్ వాడేవాడి మిగిలినంతా యాజ్ ఇట్ ఇస్ చెప్పిందంతా యాజ్ ఇట్ ఇస్ మిగిలిన వాళ్ళకి వల్లనే అలా తీసుకొని పారేయండి. షుగర్ సంబంధించి కానీ మీకే రిస్క్ లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టీవీ ఆన్లైన్ అండ్ ప్లీజ్ రింగ్ ది బెల్.